हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। कार्तिक पुराणमु आरव अध्यायमु दीपदान विधि महत्यमु। ओ राजश्रेष्ठुडा, ये मानवुडु कार्तिक मासं नेल रोजुलु परमेश्वरुनी श्री महाविष्णुवुनु पंचामृत स्नानं चेयिंचि कस्तूरी कलिपिन मंजि गंधपु नीटितो भक्तिगा पूजिंचुनु, अट्टि वानिकि अश्वमेध यागं चेसिनंत पुण्यं दक्कुनु। అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయం నందు దీపారాధన చేయును, వానికి కైవల్యం ప్రాప్తించును. దీపదానం చేయుట ఎటులనగా, పైడి ప్రతిని తానే స్వయంగా తీసి శుభ్రపరిచి వత్తులు చేయవలెను. వరిపిండితో గాని గోధుమ పిండితో గాని ప్రమిదవలే చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమివ్వలెను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలేను. ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారంతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదం చేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటయేగాక మోక్షప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు ఇట్లు వచింపవలెను. సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సుఖావహం దీపదానం ప్రదాశ్యామి శాంతిరస్తు సదా మమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలెను. దీని అర్థమేమనగా, అన్ని విధముల జ్ఞానం కలుగు చేయునదియు సకల సంపదలనిచ్చునదియు అగు ఈ దీపదానము చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థము. ఈ విధంగా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి దక్షిణ తాంబూలాలు ఇవ్వవలెను. ఈ విధంగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు. దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు, దానిని వివరించెదును ఆలకింపుమని వశిష్ఠుడు జనక మహారాజుతో ఇట్లు చెప్పసాగెను. లుబ్ధ వితంతువు స్వర్గమునకు ఏగుట. పూర్వకాలమున ద్రవిడ దేశమునందొక గ్రామమున ఒక స్త్రీ కలదు. ఆమెకు పెండ్లైన కొద్ది కాలమునకే భర్త చనిపోయెను. సంతానము గాని ఆఖరికి బంధువులు గాని లేరు. అందుచే ఆమె ఇతరుల ఇంట్లో దాసీ పని చేయుచు అక్కడనే భుజించుచు. ఒకవేళ వారి సంతోషం కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకొనుచు ఆ విధంగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు. దొంగలు దొంగలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను. ఈ విధంగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచుండెను. ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినమును కూడా ఉపవాసం గాని దేవుని మనసారా ధ్యానించుటి గాని చేసి ఎరుగదు. పైగా వ్రతము చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్లేవారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగాడికి పిడికెడు బియ్యం కూడా పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుకుని చుండెడిది. అటులు కొంతకాలం జరిగెను. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గ మధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామముకు వచ్చి ఆ దినమున అక్కడ ఒక సత్రంలో మజిలీ చేసెను. అతడు ఆ గ్రామంలోని మంచి చెడ్డలు తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి, అమ్మా, నా హితవచనమును ఆలకింపుము. నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము. మన శరీరములు శాశ్వతములు కావు, నీటి బుడగల వంటివి. ఏ క్షణములో మృత్యు మనల్ని తీసుకుని పోవునో ఎవ్వరూ చెప్పలేరు. పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన. తల్లి, నీవు బాగా ఆలోచించుకును. అగ్నిని చూసి మిడుత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరికి వెళ్ళి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశించుచున్నాడు. కావున నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా ఆర్జించిన ధనము ఇప్పుడేనను పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకును. ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షము పొందుము. నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసం అంతయు ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి
దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివే సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశమిచ్చెను. ఆ వితంతురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలే మనసు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు చేయుచు కార్తీక మాస వ్రతం ఆచరించుట వలన జన్మరాహిత్యమై మోక్షము పొందెను. అవున కార్తీక మాస వ్రతములలో అత్యంత మహత్యం ఉన్నది. షష్టమాధ్యాయము 6వ రోజు పారాయణ సమాప్తము. For more videos, subscribe to my channel New Primal.